సోంపు షర్బత్. సోంపు షర్బత్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సోంపు, పంచదార, ఉప్పు, మిరియాలు, యాలకులు, గసగసాలు, పుదీనా, నిమ్మకాయ మనము రెడీ చేసేసుకుందాము. అయితే ఈ నిల్వ ఉండేటువంటి ఆహార పదార్థం ఏంటి అని అంటే కనుక మనము దీన్ని ఒక షర్బత్ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఆ షర్బత్ పౌడర్ అనేది రెడీ చేసేసుకుని మనం ఒక సీసాలో వేసుకుంటే ఎప్పుడు అవసరం అయితే అప్పుడు దాన్ని ఒక స్పూన్ తీసుకుని మనం గ్లాసులో వేసుకుని కొంచెం ఒక నిమ్మకాయ బద్ద, తర్వాత 2 పుదీనా ఆకులు అందులో యాడ్ చేసి చల్లటి నీళ్లు లేకుంటే కొన్ని ఐస్ ముక్కలతో పాటు చల్లటి నీళ్లు యాడ్ చేసి తీసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ సోంపు షర్బత్ పౌడర్ ఇప్పుడు ఫస్ట్ రెడీ చేసిన తర్వాత మనం షర్బత్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ మనము చిన్న జార్ తీసుకుని ఇంత మోతాదు అంటే ఇది 2 టేబుల్ స్పూన్లు ఉన్నటువంటి అంటే ఈ కప్పులో చూస్తే ఇంతవరకు ఉందన్నమాట. సో 2 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే దానికి మనము కరెక్ట్గా కొంచెం తక్కువగా ఉన్నటువంటి 1 మెజర్కి మనము షుగర్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీనికి జస్ట్ ఒక పించ్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. జస్ట్ కొన్ని ఒక 10 మిరియాలు, తర్వాత 2 యాలకులు, తర్వాత 2 స్పూన్లు గసగసాలు. ఇది డ్రై పౌడర్ అన్నమాట. అంటే ఈ పౌడర్ని మనము ఇది చక్కగా పౌడర్ చేసేసుకుని ఇంట్లో పెట్టేసుకోవచ్చు, రెడీగా ఉంటుందన్నమాట. షర్బత్ పౌడర్ అనుకోవచ్చు. దీన్ని అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. సో పౌడర్ చేసేసుకుందాం. మంచి అరోమా వస్తుంది. సో ఈ విధంగా పౌడర్ రెడీ అయిపోతుంది. దీన్ని మనము ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకోవచ్చు. దీంట్లో గసగసాలు యాడ్ చేయటం వల్ల కొంచెం ఒక వాల్యూమ్ వస్తుంది అన్నమాట దానికి. అంటే మనము షర్బత్ తయారు చేసినప్పుడు ఆ షర్బత్కు ఒక వాల్యూమ్ లుక్, ఒపేక్ లుక్ అనేది వస్తుందన్నమాట. తర్వాత దాని నుంచి కూడా మనకి బోల్డ్ అనే పోషకాలు యాడ్ అవుతాయి మనం గసగసాలు యాడ్ చేసినందుకు. ఇందులో గసగసాలు, యాలకులు, మిరియాలు ఇవన్నీ కూడా స్పైసెసే అన్నమాట. ఆల్మోస్ట్ ఇది ఒక స్పైస్ మిక్స్. అందులో ఏంటంటే డామినెంట్గా ఉంది ఏంటి అంటే సోంపు అన్నమాట. సోంపు నుంచి మనకి ఇవన్నీ కొంచెం ఆ సోంపు టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి, అది చేసే పని కూడా దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇవన్నీ మనకు పనికి వస్తాయి అన్నమాట. సో ఈ పౌడర్ నుంచి మనం ఇప్పుడు షర్బత్ రెడీ చేసుకుందాం. సో చక్కగా దీన్ని మనం ఒక సీసాలో తీసేసుకుందాం. ఇది చాలా కామింగ్ ఏజెంట్, రిలాక్సింగ్ ఏజెంట్ అన్నమాట. మనకి సోంపు ఇవన్నీ ఫ్రెష్నెస్ ఇవ్వటమే కాకుండా అది ఒక కామింగ్ ఏజెంట్లకు కూడా పనికొస్తుంది. అయితే ఆ కామింగ్ ఎఫెక్ట్ని ఇంకొంచెం మనం ఎన్హాన్స్ చేయడానికి ఇందులో గసగసాలు యాడ్ చేసాం. గసగసాలు అనేవి కూడా చాలా కామింగ్ ఏజెంట్ అన్నమాట. అంటే నెమ్మదిస్తుంది అన్నమాట, కొద్దిగా స్లో అవుతుంది, హ్యాపీ ఫీలింగ్, మంచి మూడ్ అలాంటివి క్రియేట్ చేస్తాయి అన్నమాట గసగసాలు. సో గసగసాలు ప్లస్ సోంపు రెండు కలిపి ఆ కామింగ్ ఫీలింగ్ తీసుకుని వస్తుంది. సో ముఖ్యంగా పిల్లలు, ఎక్కువగా హై ఎనర్జీ ఉన్నటువంటి పిల్లలకి ఇది ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము చక్కగా సర్వ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే నిమ్మకాయ కట్ చేసుకుందాము.
నిమ్మకాయ స్లైస్ ఒకటి ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెమంతా నిమ్మరసం పిండుతున్నాను. నెక్స్ట్ పుదీనా ఆకులు. అన్నీ కూడా మనకి రిఫ్రెషింగ్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఇందులో. నెక్స్ట్ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ 1 స్పూన్. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయాలి. వావ్, చూడండి ఎంత సింపుల్. చక్కగా చల్లటి నీళ్ళు, కొంచెం ఐస్ ముక్కలు ఇందులో యాడ్ చేస్తే కనుక ఎక్సలెంట్ షర్బత్ రెడీ అయిపోతుంది. సో డెఫినెట్గా మీ పిల్లలు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ గెస్ట్లు కానీ, మీరు కానీ చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు దీన్ని. సో చక్కటి షర్బత్ రెడీ అయిపోయింది. సోంపు షర్బత్ రెడీ అయిపోయింది. సోంపు ప్రయోజనాలు మరొకసారి మీకోసం. సోంపు గింజలను నమలటం వల్ల లాలాజలంలో నైట్రేట్ శాతం పెరుగుతుంది. ఇది రక్తపోటుని సాధారణంగా ఉండేలాగా చేస్తుంది. సోంపు గింజల్లో పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలోని నీటిని సమతుల్యతతో ఉండేలా చూస్తుంది. రక్తపోటు నియంత్రణలో కూడా ఇది ముఖ్యమైన పాత్రను వహిస్తుంది. సోంపు గింజల్లో ఐరన్ బాగా లభిస్తుంది. హిమోగ్లోబిన్ తయారీకి ఇది ఎంతో ముఖ్యం. అంతేకాకుండా రక్తహీనత బారి నుండి కాపాడుతుంది. సోంపు గింజల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం బరువు తగ్గుతాము మరియు ఆకలి కూడా ఎక్కువగా వేయదు. అంతేకాకుండా సోంపు టీ త్రాగటం వల్ల మీ శరీరంలో ఉండే అధిక కొవ్వు కరుగుతుంది.